ప్రారంభించినట్టు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇక అనంతపురం జిల్లాలో నీరు ప్రగతి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు, లైవ్ లో చూద్దాం. నేనే పనులు చేస్తున్నా అంటే మీకు మా రైతులందరూ బీదవాళ్ళు, మేము ఫ్రీగా మీకు ల్యాండ్ ఇవ్వలేము, కానీ ఏ ఆటంకాలు లేకుండా, ఏ కోర్టు ఆటంకాలు కానీ మరొకటి కూడా లేకుండా మేమే స్వచ్ఛందంగా మీకు భూములు ఇస్తాం. దయచేసి మీరు మాకు చిన్న చిన్న కుంటలు కట్టిస్తే మీ హంద్రీ నివాస సఫలమవుతుంది. మాకు నీళ్లు పారబెట్టుకోవడానికంటే కూడా మాకు బోర్లల్లో నీళ్లు వచ్చే మార్గము, మాకు ఏదైనా డ్రిప్ సిస్టమ్ వస్తే చాలు సార్, విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. మేము కాదు, మేమేముంది లేదు, ఇంకో పదేళ్ళు బతుకుతాం పోతాం, కానీ మా సంతానం, మా రాబోయేటువంటి మా మనవళ్ళు, మా కుమారులందరూ కూడా 10 కాలాల పాటు మీ పేరు చెప్పుకొని బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మనవి చేసేది ఒకటే మీకు, దయచేసి ఎవరైనా ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు మేము భూమి ఇస్తామని వాళ్ళు రాసిస్తే మీరు కుంటలు వెంటనే తోమని చెప్పి మా కలెక్టర్కో లేకపోతే మా ఇంజనీర్లకో చెప్తే మాకందరికి బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం 100 ఎకరాల లోపల ఇరిగేషన్ ఉన్నటువంటి వాటికన్నిటి కూడా మీరు కంప్లీట్ గా బంద్ చేసి దాన్ని పర్టేషన్ ట్యాంక్ కింద మారిస్తే 1000 ఎకరాలు మారుతుంది. మళ్ళా మాకు మరొక కృష్ణదేవరాయలు వచ్చాడని అనిపించుకుంటాం. కాబట్టి దయచేసి రెండు తమరు దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొక మారు మీ జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలుపుకుంటూ ఇంతకంటే మహోన్నతమైనటువంటి పేరుతో మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. హలో హలో, మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నీరు ప్రగతి ఉద్యమ సందేశం. సభాధ్యక్షులు, ఏంటా కొంచెం వాల్యూమ్ సభాధ్యక్షులు, గౌరవనీయులు సాయినాథ్ గౌడ్ గారు, సారీ విజేంద్ర గౌడ్ గారు, వాళ్ళ బ్రదర్ ని జ్ఞాపకం లింగా, ఆయన ఆ రోజు పార్టీలో ఎనలేని సేవలు అందించాడు, అందుకనే ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాడు. శాసనసభ్యులు విజేంద్ర గౌడ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దివాకర్ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, స్థానిక సంస్థల నాయకులు, జిల్లా కలెక్టర్ గారు, నాకు అమ్మాయికి సరిగా క్యాచ్ అయ్యలేదు. వేదిక పైనున్న నీటి వనరుల శాఖకు సంబంధించి సెక్రటరీ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఇద్దరు, ఒక ఆయన కొత్తగా వచ్చి జాయిన్ అయ్యే కలెక్టర్, ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు సేవ చేసిన కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, అదే మరి నేను పామిడికి వచ్చినప్పుడు నాకు ఎంతో అభిమానం చూపించిన సోదరి సోదరు మండలందరికీ
పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినప్పుడు మిత్రులు కొంతమంది మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా విషయాలు, ఒక విషయంలో చెప్పాలంటే ఒక చిన్న పని చేస్తే జీవితంలో ఎంత సౌలభ్యం ఉంటుంది, ఎంత వెసులుబాటు వస్తుందో కూడా చెప్పారు. ఒక రైతు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాడు, మీరు ఒకసారి చూస్తే 90% సబ్సిడీ ఇచ్చాం. ఆయన చైతన్యంతో ముందుకొచ్చాడు, 6 ఎకరాల్లో పెట్టుకున్నాడు, ఒక పక్క పూలు వేశాడు, ఒక పక్క పండ్ల తోటలు వేశాడు. ఇప్పుడు అతనికి 12 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, ఒక ధీమా వచ్చింది. అందులో నికర ఆదాయమే 6 లక్షల రూపాయలు వస్తుంది. అంటే ప్రభుత్వం ఆయనకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అదే మరి ఇంకొక రైతు మీరు చూస్తే ఒక ఫామ్ పాండ్ కట్టాడు, దానివల్ల చీనీ పంట వేసుకున్నాడు, బ్రహ్మాండంగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే మనము చేసే పనుల వల్ల మన జీవితాల్లో ఎంతో ఆనందం గాని కష్టాలు గాని పూర్తిగా తీరిపోయే పరిస్థితి వస్తుంది. ఇంత మునిపే దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు, మీరు చాలా కళ్ళు కంటున్నారు, అదే మరి చాలా తొందరగా ఆలోచిస్తున్నారు, ఎక్కడ డబ్బులు ఉన్నాయని కూడా అడిగారు. వాస్తవం అది, విభజన జరిగింది, కట్టు బట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు కూడా పెట్టుకొని వచ్చాం, మామూలు అప్పు కాదు. ఒక సంవత్సరం మీరు చూస్తే మనకు వచ్చిన ఆదాయంలో తెలంగాణతో కంపేర్ చేసుకుంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో మన జీవితాన్ని మనం కొనసాగించాం. ఇంకో పక్క రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, 22 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత. నేను కూడా చెప్పుండొచ్చు నా దగ్గర డబ్బులు లేదు నేను చేయలేనని. నేను ఒకటే ఆలోచించాను, నన్ను నమ్మారు, విశ్వసించారు, నాకు అధికారం ఇచ్చారంటే అది మీరు ఆలోచించింది. ఈ కష్టకాలంలో నేను తప్ప ఎవ్వరు కూడా మీకు న్యాయం చేయలేరనే ఉద్దేశంతోనే ఆ రోజు మీరందరూ కూడా ఓట్లేశారు. అందుకే నేను ఆలోచించాను, ఎక్కడ నా ధైర్యంలో ఎక్కడ కూడా నేను అధైర్యపడలేదు. కష్టాలున్నాయి, అవి తాత్కాలికంగా ఉంటాయి. దానికి అదనంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఉదోజు సైక్లోన్ వచ్చింది, కరువు వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఈ జిల్లాలో మీరు చూస్తే పోయిన సంవత్సరం 570 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఈ సంవత్సరం మళ్ళీ 1,030 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ గాని, అదే మారిగా ఏదైతే వాతావరణ బీమా గాని రెండు కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఒక మాట చెప్పాను, కష్టాలున్నాయి, రైతులకు తప్పకుండా ఇస్తానని చెప్పాను. పంటేసుకునే మునిపే కాకుండా ఏదో మీకు ఆర్థిక సహాయం చేస్తూ పోతే మీ జీవితాల్లో ఎప్పుడు కూడా వెసులుబాటు రాదు. ఆ విషయమే నేను ఆలోచించాను. నేను ఒక సవాలుగా తీసుకున్నాను, అనంతపురం జిల్లా కరువు జిల్లా కాదు, అనంతపురం జిల్లా పేదవాళ్ళ జిల్లా కారాదు. అందుకే నేను ఒక సంకల్పం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో అనంతపురం అభివృద్ధి చేయాలి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ అనంతపురం జిల్లా. నేను కూడా నా కార్యక్రమాలు చాలా వరకు ఇక్కడి నుంచే ప్రారంభించాను. మీరు ఒకసారి చూస్తే మీకోసం యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాను, పాదయాత్ర కూడా 2,808 కిలోమీటర్లు నడిచాను.
ఈ జిల్లాలో ఉండగానే నా కాలు కూడా మెలుగులు పడి కాలు దెబ్బతింటే అయినా అధైర్యపడకుండా కుంటుకుంటూనే రాష్ట్రం మొత్తం తిరిగా. ఎందుకంటే ఒక పట్టుదల ఉంది, సంకల్పం ఉంది. సమస్యలు వస్తాయి, సమస్యలను అధిగమించాలి తప్ప సమస్యలు చూసి భయపడే సమస్య లేదనే ఉద్దేశంతో విశాఖపట్నం వరకెళ్ళి తర్వాతనే దానికి అక్కడ ఎండప్ చేశాను. ఆ రోజే నేను డిసైడ్ చేసుకున్నాను రైతులకు కష్టాలున్నాయి. అనంతపురం జిల్లా దానికి ఉదాహరణ. అందుకే నేను ఆ రోజు అనౌన్స్ చేసింది. ఆ రోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత విభజన కూడా జరిగింది. కష్టాలు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ ఉంది, లక్ష రూపాయలు చేశారు. అదే మారిగా మొత్తం కూడా ఇన్స్టాల్మెంట్లో ఇచ్చారు. నిన్న మొన్న యూపీలో ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన దాని మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 100,000 రూపాయలు సన్నకారు చిన్నకారు రైతులకు ఇచ్చారు. నేను ఆలోచించాను మీ కష్టాలు తీరాలి, రైతులందరికీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకే అందరి రైతులకు 150,000 రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత 50,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాను. అంత మునిపే మీరు చూస్తే నేను రైతు పోరుబాట కూడా ఈ జిల్లాలోనే ప్రారంభించాను. ఆ రోజు జరిగిన అన్యాయం పైన పోరుబాట చేసి ఆ రోజు 23 జిల్లాల్లో హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో నేను పోరుబాటు చేసి 15-20 కిలోమీటర్లు నడిచాను, నిరసన తెలియజేశాను. దానికి కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాను. నేను ఎందుకు మీకు ఈ విషయాలు చెబుతున్నానంటే మీరందరూ సహకరిస్తే మీ కష్టాలు అధిగమించడం కష్టం కాదు. నాకు కావాల్సింది మీ ఆశీర్వాదాలు కావాలి, అభిమానం కావాలి, సహకారం కావాలి. అది చేయగలిగితే ఈ జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. పేదరికం పోవాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్లన్నిటికీ మూలం. నీళ్లు లేకపోతే కరువు వస్తుంది, నీళ్లు లేకపోతే అనారోగ్యం వస్తుంది. సరైన మంచినీళ్లు లేకపోతే ఈరోజు భగవంతుడు మమ్మల్ని మనందరినీ సకలాంగులుగా పుట్టించిన మనం సరిగా జాగ్రత్తలు తీసుకోలేకుండా కానీ ఆ నీరు ఏ విధంగా వస్తుందో మాత్రం మర్చిపోతుంది. అనంతపురం జిల్లా పామిడిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడ నీరు ప్రగతి ఉద్యమం పైలాన్ను ఆయన ఆవిష్కరించారు. మరిన్ని డీటెయిల్స్ చూస్తే ముందు బ్రేక్ షార్ట్ బ్రేక్. కాకలు తీరిన రాజకీయ నాయకుడు, ప్రజా సేవలో అలుపెరగని పరిపాలనా దక్షుడు, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోగల సమర్థుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగల అపర భగీరథు. పట్టిసీమ ఆయన పట్టుదలకు ఒక సాక్ష్యం. పోలవరం సాకారమవుతున్న చిరకాల స్వప్నం. నీరు ప్రగతితో పచ్చని భవితకు వాగ్దానం. అభివృద్ధి సంక్షేమాల మధ్య అద్భుతమైన సమతూకం. సన్రైజ్ స్టేట్ ఏపీలో సరికొత్త పొద్దుకు శ్రీకారం. నవ్యాంధ్రకు చంద్రోదయం. కలుస్తాను కానీ ఉండను అత్త.
ఉంటమ్మా, ఎప్పుడిగా నేను ఇక్కడే ఉంటాను. ఇంటిని గృహంగా మారుస్తుంది షాలిమార్ పెయింట్స్, కలర్ మీవి, రంగులు మావి. అదే నీళ్లు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే 18 లక్షల ఎకరాలు 20 లక్షల ఎకరాలకు సరిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకా జాగ్రత్తగా మల్చింగ్ కానీ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వ్యవసాయం చేసుకునే అవకాశం వస్తుంది. అందుకని నేను ఆలోచించింది చెరువుల్లో పూడికి తీయాలి. ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పారు, ఎక్స్ సర్పంచ్ పుల్లయ్య మాట్లాడుతూ చెప్పాడు, మా చెరువు ఉంది, పూర్వీకులు కట్టారు కానీ ఆ చెరువులో చెట్లు వచ్చేశాయి, నీళ్లు నిలవడం లేదు, పూడికలు వచ్చాయి, సామర్థ్యం పూర్తిగా దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను, ఈ సంవత్సరం అన్ని చెరువుల్లో పూడికి తీయాలని. పెద్ద పెద్ద చెరువులు లేకుంటే చెట్లు ఎక్కువగా ఉండే చెరువులు నీరు చెట్టు కింద మెషిన్లు పెట్టి చేస్తాం. ఎక్కడ చిన్న చిన్న చెరువులు ఉన్నాయో ఆ చెరువులో నరేగా కింద మీకు ఉపాధి కల్పిస్తూ కూలీ పనులు కల్పిస్తూ మీ ద్వారా చేపిస్తాం. ఈ రెండు మీరు చేసుకోగలిగితే అన్ని చెరువులు రిపేర్ అవుతాయి. ఈ చెరువులన్నీ కూడా ఒక్కొక్కసారి చూస్తే మన పెద్దవాళ్ళు గొలుసు కట్టు చెరువులు కట్టారు. ఒక చెరువులో నీళ్లు చెరువు నిండగానే కిందికి వెళుతుంది, ఒక్కొక్క చెరువు 20-30 చెరువులకు వెళుతుంది. ఆ విధంగా రాగలిగితే అన్ని చెరువుల్లో నీళ్లుంటాయి. కొన్ని చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయి, గండ్లు పడ్డాయి, పూర్తిగా బండు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అవన్నీ రిపేర్ చేసుకోవాలి. 30,000 చెక్ డ్యాములు కట్టాం, ఉన్నాయి, అవి కూడా పూడిపోయినాయి. దాంట్లో మట్టి దీమని ఆదేశాలు ఇచ్చాను. అదే సమయంలో ఎక్కడ చెక్ డ్యాములు ఇంకా 20,000 చెక్ డ్యాములు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఇస్రో సహాయంతో ఒక ఎస్టిమేట్ చేశాం. దానికి కూడా ఈ సంవత్సరం పూర్తి సహకారాన్ని ఇచ్చి 20,000 చెక్ డ్యాముల్ని నరేగా కింద కానీ నీరు చెట్టు ఏ జలవనరుల శాఖ కింద కానీ ఇవ్వాలనుకున్నాను. ఇది పూర్తి చేసుకుంటే చాలా వరకు నీళ్లు నిలువ పెట్టుకునే అవకాశం వస్తుంది. నా ఆలోచన ఒకటి, పరిగెత్తే నీటి నడిపిద్దాం, నడిచే నీటి నిలబెట్టుకుందాం, ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుందాం. మీ ఊర్లో పడిన నీళ్లు వర్షం మీ ఊర్లో నిలబెట్టుకోవాలి తప్ప పక్క ఊరికి కూడా పోకుండా పోటీ పడి మీరు చేయగలిగితే ఇంకా మీ జీవితాల్లో కష్టాలు ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకొక మాట చెప్పాను, ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట సంజీవని పంట కుంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. పోయిన సంవత్సరం ప్రారంభించాం, ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకెళ్లాం. దేశంలో 6,50,000 పంట కుంటలు దొరికితే అందులో 3,42,000 పంట కుంటలు మన రాష్ట్రంలో దొరికాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో ఇప్పటికే 56,000 పూర్తి చేశాం. ఈ జిల్లాలో 85,000కు పోతున్నాం, 100,000 దాటాలి. 100,000 పంట కుంటలు దొవితే అక్కడి నుంచి నేను ఆలోచించేది ఇప్పుడే దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. పీఏబీఆర్ ఉంది, మిడ్ పెన్నార్ ఉంది, చిత్రావతి ఉంది, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి. అదే మరి ఇంకొక పక్కన చూస్తే బీటీపీ కానీ అదే మరిగా పేరూరు కానీ ఇలాంటివి కూడా నీళ్లు రాకుండా ఉన్నాయి. అవన్నీ పూర్తి చేస్తాం. నేను ఈ సంవత్సరం మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, బీటీపీ కానీ పేరూరు కానీ పనులు ప్రారంభించే బాధ్యత ఈ సంవత్సరమే ఈ బడ్జెట్లోనే తీసుకుంటాం. అదే సమయంలో మనం అనుకున్న 100,000 పంట కుంటల్ని చెరువులన్నీ రిపేర్ చేసుకోవడం, గొలుసు కట్టు చెరువులు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ చేస్తాం. ఇది చేసిన తర్వాత హంద్రి నీవ ఇప్పుడే నేను చెప్పాను ఆ నీళ్లకు శ్రీకారం చుట్టాం.
2500 క్యూసెక్స్ మాత్రం 2000 క్యూసెక్స్ మాత్రం వస్తున్నాయి. రాబోయే సంవత్సరంలో 90 రోజుల్లో కాలువలు వెడల్పు చేసి 3800 క్యూసెక్స్ తీసుకొస్తాం. ఆ సంవత్సరం మళ్ళీ ఆ కాలువలకు లైనింగ్ చేసి 5000 క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి అన్ని చెరువులకు అన్ని రిజర్వాయర్లకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకా కొత్త చెరువులు పడితే అవి కూడా తవ్విస్తాం. నీళ్లనేది రెండే రెండు మార్గాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడం, రెండు నదుల అనుసంధానం చేయడం. చాలా మంది అన్నారు, ఇప్పుడు కూడా మాట్లాడారు ఎంపీ గారు, పోలవరం సాధ్యమా 2019 కని? మనిషి అనుకుంటే పోలవరమే కాదు, ఏదైనా సాధ్యమే. అదే నేను నిరూపించాలనుకున్నాను. చాలా మంది అన్నారు ఇది అసాధ్యమని. నాకు ఆ ప్రాజెక్టులో చాలా ఇబ్బందులున్నాయి. ఆనాటి పాలకులు చేసిన నిర్లక్ష్యం, పాలకుల యొక్క అవకతవకలు చూసిన తర్వాత ఎన్నో సమస్యలున్నా ఎక్కువ సమయం పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న మీరు చెప్పినట్టు ఒక మెషిన్ కూడా కాలిపోయింది, మళ్లీ నేను విజిట్ చేశాను. అలాంటి ఇబ్బందులు వచ్చినా అవసరమైతే అధిగమించి మార్గాలు అన్వేషించాం. అందుకే 2018కి గ్రావిటీతో పోలవరం నీళ్లు పవిత్ర సంఘానికి రావాలి, కృష్ణా డెల్టాకు ఆ నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకుంటున్నారు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే మాకు రాయలసీమకు లాభం ఏంటని. మనకి ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయని అడుగుతున్నా. శ్రీశైలం నుంచి మనమంతా కూడా ఇక్కడికి వచ్చే నీళ్లు మీరు చూస్తే శ్రీశైలం నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో నీళ్లు వస్తాయి. హండ్రీ నేవాకు వచ్చే నీళ్లు మల్యాల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఆ నీళ్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ముచ్చమర్రి దగ్గర కొత్తగా లిఫ్ట్లు పెట్టి ఇంకా ఈ రెండు ఫెయిల్ అయినా ఇంకా లోతుకు నీళ్లు పోయినా లిఫ్ట్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాను. అది కానీ ఏర్పాటైతే రాయలసీమకు తక్కువ నీళ్లున్నప్పుడు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అదే కాకుండా ఈ యొక్క ముచ్చమర్రి ఇది అనంతపురం జిల్లా పామ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సాగుతోంది. అక్కడ నీరు ప్రగతి ఉద్యమంపై ఆయన ఆవిష్కరించారు. అలాగే రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటిని అధిగమించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అనంతపురం జిల్లాను కరువు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాకలు తీరిన రాజకీయ నాయకుడు, ప్రజా సేవలో అలుపెరగని పరిపాలనా దక్షుడు, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోగల సమర్థుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగల అపర భగీరథుడు. పట్టిసీమ ఆయన పట్టుదలకు ఒక సాక్ష్యం. పోలవరం సాకారమవుతున్న చిరకాల స్వప్నం. నీరు ప్రగతితో పచ్చని భవితకు వాగ్దానం. అభివృద్ధి సంక్షేమాల మధ్య అద్భుతమైన సమతూకం. సన్రైజ్ స్టేట్ ఏపీలో సరికొత్త పొద్దుకు శ్రీకారం.